పనస, దీన్నే జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ చెబుతుంటారు. ఒక్కొక్కటి దాదాపు 36 కేజీల బరువు, 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇందులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేహపుష్టిని మరియు నాడీ వ్యవస్థని పెంచే ఈ పనసలో దాగి ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పనస ఎక్కువగా మన దేశంలో వర్షాధార ప్రాంతాల్లో పండుతాయి. ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా ఈ పండ్లను పండిస్తున్నారు. పనస పండు విత్తనాలను కూడా తినవచ్చు. జాక్ ఫ్రూట్లో 2 రకాలున్నాయి. ఒకటి చిన్నది మరియు మెత్తగా ఉంటూ తీపి మరియు సన్నగా ఉంటుంది. మరొకటి కాస్త చేదుగా ఉంటుంది. జాక్ ఫ్రూట్లో యాపిల్స్, అరటిపండ్లు మరియు అవకాడోల కంటే ఎక్కువగా విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఫోలేట్, నియాసిన్, పొటాషియం మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి. జాక్ ఫ్రూట్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసే శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. పనసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. పనసపండు అది ఎన్నో రకాలుగా వాడతాం. పనసకాయ కింద కానీ, పనస పీచుతో లేత పనసకాయని కానీ, లేకపోతే బాగా పండిన పనసకాయ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటామండి. అది మనకి చాలా తక్కువ ప్రదేశాల్లో వస్తుంది. ఒక సీజన్గా పనసకాయ వస్తూ ఉంటుంది. కానీ అది ఎక్కువ కన్జంప్షన్ లేకపోవడం, తినడం లేకపోవడం వలన, లేకపోతే దాని యొక్క ప్రిజర్వేషన్ అంటే ఎక్కువ రోజులు, ఒకవేళ పండిన వెంటనే 1-2 రోజుల్లో తినకపోతే పాడైపోద్ది. దానివల్ల కానీ అది ఎక్కువ వాడుకలో లేదు. కానీ ఇప్పుడు మనకి శ్రీలంక అటువైపు అంతాను దీన్ని స్టేపుల్ గ్రెయిన్ కింద వాడుకుంటూ ఉంటారు. అన్నం బదులు పంచకాయనే దీని కింద చేసి కూరల్లో కలుపుకొని అదేమో అన్నం బదులు వాడుకుంటూ కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పనసకాయ ఏంటంటే అది దాంట్లో చాలా పీచు ఎక్కువ ఉంటుందండి. ఇందులో కాల్షియము, మ్యాంగనీసు, మెగ్నీషియము, ఐరన్, ఇలాంటివన్నీ ఖనిజ లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పనసకాయ కింద చేసి దాన్ని కూరలు సన్నగా కొట్టి చేసి దాన్ని ఏమో పనస పొట్టు కూర అని చెప్పి అది చేస్తారు. పనసపండు ఎక్కువగా శ్రీలంక అటువైపు కొన్ని ప్రదేశాల్లో చాలా స్టేపుల్ గ్రెయిన్ కింద అన్నం బదులు వాడుకుంటూ ఉంటారు. ఈ వాడుకోవడం వలన వాళ్ళకి ఏంటంటే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది, పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనుషులు స్థూలకాయం బరువు రారు. ఇందులో దీని కన్వర్షన్లో షుగర్ లెవెల్ తక్కువ అవుతుంది కాబట్టి యాంటీ డయాబెటిక్ అని డయాబెటిక్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిదని అంటారు. పనసపండు మన ఆరోగ్యానికి భరోసానిస్తుంది. ఇది అల్సర్ల నియంత్రణకు దోహదపడుతుంది. అదేవిధంగా డయాబెటీస్ నియంత్రణకు కూడా సహకరిస్తుందని ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు కూడా తగ్గుముఖం పడుతుంది. స్ట్రోక్ మరియు బోన్ లాస్ లాంటి సమస్యల బారి నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ బారి నుంచి దూరంగా ఉంచుతుంది. పనసపండులో ఉన్న ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పనసలో విటమిన్ సి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. దీంతో ఉల్లాసం పెరిగి అలసట తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ పనసపండును తిన్నట్లయితే బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు టెన్షన్ నుండి కూడా విముక్తిని కలిగిస్తుంది. పనసపండులో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. గ్రోత్ పెంచడానికి కొంచెం కష్టం, అన్ని చోట్ల పెరగదు కాబట్టి. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎక్కువగా పెరగదు, మనకి ఎక్కువగా దొరకదు కూడాను. కొండ ప్రదేశాల్లో ఆటల్లో ఉంటుంది, చాలా తక్కువ వస్తూ ఉంటుంది. దీన్ని ఏమో ప్రిజర్వేషను సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు. దాన్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేయరు కాబట్టి ఇది ఎక్కువగా పండిన తర్వాత 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండదు అన్నమాట. ఈ పనసకాయతోటి లేతగా ఉన్నప్పుడు పనస పొట్టు కూరని చేస్తారు, పండినప్పుడు పనస పండుని తొనలు తీసి వాడుతూ ఉంటారు. ఆ గింజల్లో కూడా చాలా మంచి వాల్యూ ఉంది. గింజల్లో చాలా హై ప్రోటీన్ ఉంది. ఆ గింజల్ని జాగ్రత్తగా నానబెట్టి తొక్కు తీసి దాన్ని పొడం కింద చేసి వాడతారు. సన్నగా ముక్కలు చేసి కూర కింద వాడతారు. ఇటు మాంసంతో కానీ ఇట్లతోటి కాబట్టి అది ఒక కలుపు కింద కూడా వేసి వాడుతూ ఉంటారు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కాల్షియం ఉంది,
మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి కూడా మినరల్స్ ఉండటం కాబట్టి దీనికి పోషక విలువల్లో చాలా ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండొచ్చు. పనసకాయలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క హార్ట్ ఆరోగ్యాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. అదే కాకుండా పొటాషియం ఉండడం వలన ఆటోమేటిక్గా సోడియం తగ్గిపోతూ ఉంటుంది. ఆ సోడియం తగ్గిపోవడం వలన ఏమైపోతుందంటే బ్లడ్ ప్రెషరు అలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన, సోడియం తగ్గడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. ఇలాగ మనం చేయడం వలన అదే కాకుండా షుగర్ లెవెల్స్ కూడాను విపరీతంగా పెరగవు కాబట్టి, ఇందులో పీచు ఎక్కువ ఉంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు. అది దీన్ని యాంటీ డయాబెటిక్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. ఏజ్ గ్రూప్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి అన్ని వయసు వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు, ఎవరికి ఆపేయచ్చు అని అన్న సంగతి లేదు. ఈ పనస వల్ల కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి, అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో అలర్జీని కలిగించే లక్షణాలు ఎక్కువగా లేనప్పటికీ పుప్పొడి రేణువుల అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది, లేదంటే నోటి దురద లాంటి సమస్యలు తలెత్తొచ్చు. జాక్ ఫ్రూట్ పూర్తిగా పక్వానికి రాకముందే తిన్నట్లయితే కుళ్ళిపోయిన ఉల్లిపాయల వాసన వస్తుంది, అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. జాక్ ఫ్రూట్ పండిన తర్వాత అది గోధుమ రంగులోకి మారి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. అందువల్ల పనసను తాజాగా ఉండడానికి రిఫ్రిజరేటర్లో నిల్వ ఉంచాలి. ఇలా చల్లని ప్రదేశంలో ఉంచినప్పుడు పండిన జాక్ ఫ్రూట్ 6 వారాల వరకు నిల్వ ఉంటుంది. అయితే ఈ పండును తినే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవటం మరవద్దు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ను కూడా నిరోధిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఈ పనస పండుకు ప్రాధాన్యత ఇచ్చి బరువు తగ్గించుకోండి.